హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అన్మారా టెక్లాక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చావు హెయిర్ బర్డ్స్ ఒకటి అన్బాక్సింగ్ చేద్దాం. ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఇది వచ్చావు సోనీ బ్రాండ్ అనమాట. చూడటానికి బాక్స్ ఈ రకంగా ఉంది. ఇది వచ్చావు మనకి సోనీ WF-C700N బ్లూటూత్ వైర్లెస్ లేటెస్ట్గా వచ్చినట్టు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ బర్డ్స్ ఇయర్ బర్డ్స్ అనమాట. ఇది మల్టీ కనెక్టివిటీ అండ్ మనకి ఛార్జింగ్ అని ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ పైన కూడా మనకి క్లియర్గా రాసింది సోనీ అని అనుకుని రాసింది, సోనీ బ్రాండ్ వాళ్ళది కాబట్టి. బాక్స్ వచ్చే ఓపెన్ చేస్తే కనుక ఈ సైడ్ నుంచి మనకి లాన్ నుంచి ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కనుక పైన కూడా మనకి స్టిక్కర్ అనేది ఉంది. మెయిన్ స్టిక్కర్ వచ్చే ఇది ఓపెన్ చేస్తే కనుక ఈ సైడ్ నుండి ఉంది. పైన ఇంకొక ఇది అనేది కవర్ అనేది ఉంది. కవర్ పక్కన పెడదాం. దీని తర్వాత సోనీ ఇయర్ బర్డ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది దీనిపైన ఉందనమాట. నెక్స్ట్ ఇంకో బాక్స్ ఉంది. ఇది కూడా జస్ట్ పేపర్ బాక్స్, అంటే ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ ఉందనమాట. ఇది ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇంకా మనకు లోన హెయిర్ బర్డ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. ఈ సైడ్ నుండి కూడా సీల్ అనేది వేస్తుంది అనమాట. ఈ సీల్ కూడా మళ్ళీ కట్ చేయాలి. కట్ చేస్తే డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. చూడటానికి కంప్లీట్ బ్లాక్ కలర్ అనమాట. ఇది ఇంకొక సపరేట్ బాక్స్ ఉంది. ఈ బాక్స్లో కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవి వచ్చే హెయిర్ టిప్స్ వచ్చే మనకి 2 టైప్ ఆఫ్ ఉన్నాయి. ఆల్రెడీ డివైస్కి ఒక సెట్ ఉంటుంది ఇన్బిల్ట్. ఇది వచ్చే పవర్ కేబుల్. పవర్ కేబుల్ వచ్చే USB 2 Type-C అనమాట. ఇది ఒక 1/2 మీటర్కి వరకు లెంగ్త్ అనేది ఉంది. ఇది దీంట్లో వచ్చే పేపర్ వర్క్, దీంట్లో వచ్చే మనకు వారంటీ కార్డు, కిక్ స్టార్ట్ గైడ్ ఇటువంటివన్నీ మొత్తం దీంట్లో ఉంటాయన్నమాట. ఇది లోన్ కానీ చూస్తే కనుక మనకి ఏదో ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ ఏమైనా ఇదే డౌట్ ఉంటే కనుక ఇది ఓపెన్ చేసి ఈ పేపర్ వర్క్ అనేది చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. రెండోది వచ్చో ఇది 20 అవర్స్ బ్యాటరీ ఇది ఉంటుంది అని అనుకుని చెప్తుంది కంపెనీ, క్లెయిమ్ చేస్తుంది. 10 మినిట్స్ కానీ ఛార్జింగ్ పెడితే 20 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది అనేది చెప్తున్నారు. ఈ పేపర్ వర్క్ అంతా పక్కన పెడదాం. పెడితే కనుక దీనిపైన కూడా ఇంకొక సీల్ ఉంది. ఈ సీల్ ఓపెన్ చేస్తే కనుక ఈ రకంగా ఉందనమాట. నెక్స్ట్ దీనిపైన కూడా సోనీ అని ఉంది. తర్వాత Type-C పోర్ట్ తోటి వస్తుంది. ఈ సైడ్ కూడా ఫినిషింగ్ కూడా ఏంటంటే అంత ఎక్సలెంట్ ఉంది. ఇదంతా చూడటానికి మాత్రం మనకి ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ టైప్లో అయిపోయేటప్పుడు కూడా సర్ఫెక్స్ మెటీరియల్ అనమాట. ఇది మొత్తం ఈ రకంగా ఉందనమాట. ఇది వచ్చే కంప్లీట్ నాయిస్ క్యాన్సిలేషను. ఇది చూడటానికి ఇది ఆల్రెడీ టిప్స్ అనేది ఈ దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉందనమాట. మనకు మొత్తం 3 టైప్ ఆఫ్ హెయిర్కి సెట్ అయ్యేటట్లు మనకి వస్తాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది క్లియర్గా మనం దీంట్లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ వచ్చే బర్డ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. దీని తరకు సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. దీనికి సపరేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలా లేదంటే డైరెక్ట్ ఇన్బిల్ట్ దీంట్లో ఉందా అనేది ఒకసారి చూద్దాం. ఇవి వచ్చే దీని తరకు ఇది కూడా మనకి హెయిర్ బర్డ్స్ కూడా చాలా ఇది ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ అంతే మనము బయటగానే ఉన్నాం. ఇదంతే అనుకూలం బట్టి మనకు ఉండే సౌండ్ సిస్టమ్ బట్టి ఇది సౌండ్ సిస్టమ్ అనేది మారుతుంది. గ్రిప్ కూడా చాలా చిన్నగా ఉంది, లైట్ వెయిట్. Type-C పోర్ట్ తోటి వస్తుంది. మనం ఓపెన్ చేసి పెడితే కనుక సెన్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఈ రెండు బర్డ్స్ కూడా బయటికి తీద్దాం. బయటికి తీసిన తర్వాత మనం ఇది వేరే మొబైల్లో ఒకసారి కనెక్ట్ చేస్తే కనుక ఇది డైరెక్ట్గా కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. చూస్తే కనుక ఇది అవుతుంది. ఇది ఎంత స్పీడ్కి కనెక్ట్ అవుతుంది ఇంటరెన్స్ అనేది. దీని కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇది సోనీ బ్రాండ్ కాబట్టి కాస్ట్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది మొబైల్లో కనెక్ట్ చేస్తే ఇది దీనికి సపరేట్ యాప్ ఏమి ఇన్స్టాల్ చేసుకోవడం కానీ మనకి బార్ కోడ్ స్కానర్ కానీ అటువంటిది ఏం చేయవలసిన లేదు. జస్ట్ ఒకసారి కానీ మనకి ఏదైతే కేసు ఉందో కేసు నుండి కానీ బర్డ్స్ అనేది బయటికి తీస్తే కనుక ఆటోమేటిక్గా దీంట్లో మనకు పక్కనున్న డివైజ్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని పెడితే ఇది ఆటోమేటిక్గా యాప్ కూడా మనకు పేస్ట్ నుండి డౌన్లోడ్ అవుతుంది. మనం సపరేట్గా ఇది ఏమి డౌన్లోడ్ చేయవలసిన అవసరం అనేది లేదనమాట. డైరెక్ట్గా మనకి కేసు ఉంది కదా, కేసు నుండి కానీ బర్డ్స్ కానీ బయటికి తీస్తే కనుక డైరెక్ట్గా ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఇయర్బర్డ్స్ వాడాం కానీ దానిలో ఏంటంటే మనం సపరేట్ ప్లే స్టోర్ నుండి అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. దాని యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి, లేదా డైరెక్ట్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అనేది కూడా జస్ట్ నేమ్ తోటి ఇది ఉంది. ఇది అట్లా కాదు, డైరెక్ట్ మనకు మొబైల్లోటే ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే మనకి ఇది ఇన్స్టాల్ అయిందంటే కనుక మనకు బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది ఏంటి, బ్యాటరీ ఛార్జింగ్ అనేది మొత్తం ఈ యాప్ ద్వారా మనకు అంత డిస్ప్లే అవుద్ది. బ్లూటూత్ ద్వారా కూడా ఇది అవుతుంది. ఇది మామూలుగా ఆండ్రాయిడ్ మొబైల్కి అయితే ఇది ఈజీగా, ఆండ్రాయిడ్ కానీ iOS కానీ ఈ రెండింటికి కూడా ఇది యాప్ ఆటోమేటిక్గా మనం ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చావు మనకి విండోస్కి కానీ కనెక్ట్ చేస్తే కనుక ఈ యాప్ మరి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుద్దా కాదా, విండోస్ నుండి మనం సపరేట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుందేమో ఇది ఒకసారి నేను చెక్ చేస్తాను. తర్వాత ప్రెజెంట్ అయితే కనుక మనకి ఆండ్రాయిడ్కి అయితే నేను కనెక్ట్ చేసి చూస్తాను. ఇది చాలా ఫాస్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. అంటే దీని కేసు వచ్చావు స్లిమ్గానే ఉంది. రెండోది కేసు బ్యాక్ సైడ్ వచ్చావు
మనకు ఒక బటన్ ఇచ్చారు, ఆ బటన్ కానీ ప్రెస్ చేస్తే మనకు కొత్త డివైజ్ ఎన్ని ఏదైనా కూడా మనం డివైజ్కి కనెక్ట్ చేసేటప్పుడు దాంట్లో ఫ్రెష్గా ఇది మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయ్యి మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే మనకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది యాప్ అనేది. చెవి పెట్టుకుని ఒకసారి సౌండ్ సిస్టమ్ చూద్దాం. సౌండ్ సిస్టమ్ చూస్తే కనుక ఎక్సలెంట్ ఉంది. ఇది మనకి అక్కడ ఉన్న ఎన్రోల్మెంట్ ప్రకారం అంటే పక్కన ఉన్న సౌండ్స్ ప్రకారం ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చేస్తుంది. ఈ టచ్ కంట్రోల్లోటే ఉంటుంది అనమాట. మనకి ఎటువంటి సౌండ్స్ కంప్లీట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎయిర్ బడ్స్ అనమాట. ఇది కాస్ట్ కూడా ఏంటంటే మనకి 8,000 వరకు ఇది కాస్ట్ అనేది ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా ఏంటంటే మనకి ఇది బటన్ సిస్టమ్ ఉంది కానీ టచ్ ఇదేనా కాదు, చిన్న బటన్ ఇచ్చాడు, బటన్ మీద జస్ట్ అలా ప్రెస్ చేయటమే. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ కంట్రోలింగ్ వల్ల ఏంటంటే మనకి రైట్ సైడ్ ఉన్న ఇయర్ బడ్స్ నుండి కంట్రోలింగ్ అనేది జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఓన్లీ ఆన్ ఆఫే తప్ప కానీ మనం ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు పాస్ చేయడం కానీ ప్లే చేయడం కానీ ఇటువంటివి ఉంటే కనుక అది ఓన్లీ రైట్ సైడ్ దీంతో మనకి ఇయర్ బడ్స్ తోటి అవుతుంది. చూడటానికి ఈ రకంగా ఉందనమాట. చాలా స్లిమ్గా ఉన్నాయి, లైట్ వెయిట్ అనమాట. కేస్ కూడా చాలా లైట్ వెయిట్ తోటి ఉంది. క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంది, ఎందుకంటే సోనీ బ్రాండ్ కాబట్టి. దీని తాలూకు మనకి చేతి నుండి గ్రిప్ అవడం కానీ అటువంటిది ఏముండదు, ఎక్సలెంట్ ఉంది దీని క్వాలిటీ. రెండోది ఏంటంటే మ్యాగ్నెట్ కూడా చాలా ఫాస్ట్గా ఇది తీసుకుంటుంది. జస్ట్ ఇలా విచ్చేసుకుంటే ఆటోమేటిక్గా దాని పొజిషన్లకు మ్యాగ్నెట్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ సెన్సర్ కూడా ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ సెన్సర్ టెక్నాలజీ యూజ్ చేశారు దీంట్లో. దీనికి మంచి సౌండ్ క్వాలిటీ కానీ ఇది డిజిటల్ సౌండ్ సిస్టమ్ కానీ ఇటువంటివన్నీ బాగానే దీంట్లో వస్తుందనమాట. ఇది నేను ఆల్రెడీ చెక్ చేస్తుంటే ఈ రకంగా ఉంది. బ్లూటూత్ కూడా చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. నేను ఇంతకుముందు తీసుకున్న డివైజ్లతో పోలిస్తే కనుక ఇది చాలా ఫాస్ట్గా ఇది అవుతుంది. రెండోది మనకి 10-15 మినిట్స్లో మనకి ఇది ఛార్జింగ్ 50% అవ్వడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే మనకు 20 అవర్స్ వరకు 10 మినిట్స్ కానీ ఛార్జింగ్ పెట్టామనుకో చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అనేది తీసుకుంటుంది. 20 అవర్స్ వరకు ఇది ఇచ్చేసుకోవచ్చు. రెండోది ఇది ఎటువంటి వాటర్ ప్రూఫ్ అటువంటిది ఏమైనా ఉందంటే ఇది ఏంటంటే IPX4 రెసిస్టెన్స్తో వస్తుంది అనమాట. ఈ రకంగా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది బాగానే చేస్తుంది. నేను ఆల్రెడీ కాల్స్ కూడా మాట్లాడి చూశాను, చూస్తే కనుక బాగానే ఉంది. కాబట్టి దీని కాస్ట్ కూడా అదే రకంగా ఉందనమాట. రెండోది దీని బిల్ క్వాలిటీ ఇది కానీ చూస్తే కనుక ఇంకా సోనీ బ్రాండ్కి అనేది ఇది అనిపిస్తాను. కానీ కొత్తగా ఈ టెక్నాలజీ అనేది దీంట్లో ఇన్బిల్ట్ చేయటం అనేది జరిగింది. రెండోది వాయిస్ కాల్స్ చేసేటప్పుడు కానీ నార్మల్గా దీంట్లో కానీ పక్కనుండి నాయిస్ని అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కేస్ కూడా ఎక్సలెంట్ ఉంది, దీని బిల్ క్వాలిటీ కానీ ఇది కానీ. తర్వాత నాయిస్ రిడక్షన్ కానీ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఇటువంటివి ఇది ఉంది. సౌండ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది డిజిటల్ సౌండ్ దీంతో మంచి క్లారిటీగా ఉంటుంది అనమాట. మనకు అవసరాన్ని బట్టి అంతా అక్కడుండి మనకి ఉండే ఎన్విరాన్మెంట్ ప్రకారం ఏంటంటే సౌండ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అక్కడ ఏ రకమైన సౌండ్ ఇది అనేది మనకు కావాలి ఇది అనేది అనేది సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా కూల్గా మంచి దీనిగా ఉంది. మెయిన్ దీంట్లో ఉండే సౌండ్ సిస్టమ్ కూడా మనకి బేస్ అనేది కూడా ఎక్సలెంట్ బేస్ తోటే వస్తుంది అనమాట. సౌండ్ కంట్రోల్స్ అయితే ఆటోమేటికలీ కాల్ క్యాన్సిలేషన్. ఇది రెండోది ఇంకోటి ఏంటంటే మనకు బ్లూటూత్ కూడా మనకు బ్యాక్ సైడ్ ఒక బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ కానీ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అవుతుంది. చేతిలో కూడా గ్రిప్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ మనకి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారం మనకి సౌండ్ సిస్టమ్ అనేది కూడా అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేయటము ఇటువంటిది ఒకటి బాగానుంది. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మంచిగానే చేయటం జరుగుతుంది. కాల్స్ క్లారిటీ కానీ ఇటువంటిదాన్ని బాగానే ఇదవుతుంది. రెండోది కేస్ కూడా చిన్నగా ఉంది, ఎటైనా క్యారీ చేయాలి అయితే కూడా లైట్ వెయిట్. చెవికి కూడా గ్రిప్ అనేది బాగానే ఉంటుంది అనమాట చూడటానికి. ఇది సోనీ WF-C00N అనమాట. బ్లూటూత్ లైట్ వెయిట్ తోటి వస్తుంది ఇయర్ బడ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ